బంతి మొక్కల నుంచి చక్కగా మొక్క పెరిగి పూలు పూసే వరకు చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. దయచేసి అందరూ తప్పక లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను, అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. అండ్ ఇప్పుడు చూసారు కదా, నేను బంతి మొక్కలు ఎలా ప్రాపగేట్ చేయాలో కూడా చూపించాను. ఆ మొక్కలే ఇప్పుడు చక్కగా మళ్ళీ పెద్దవయ్యి పూలు ఇస్తున్నాయి అన్నమాట. ఈ అన్సీజన్ టైంలో కూడా చక్కగా పూలు వస్తున్నాయి. అండ్ ఇది సంక్రాంతి వెళ్ళిపోయినాక బంతిపూలు చూసారు కదా, ఆ మొక్క కొమ్మలు కట్ చేసి ప్రాపగేట్ చేశాను. మళ్ళీ ఫాస్ట్గా కొమ్మ పెరుగుతుంది, పూలు వస్తున్నాయి. దసరా టైంలో పూలు అయిపోయి కొమ్మలు కట్ చేసి మళ్ళీ ప్రాపగేట్ చేశాను. సంక్రాంతి టైం వరకు వచ్చేసి మళ్ళీ ప్రాపగేట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో కూడా ఈ సీజన్లో కూడా వస్తున్నాయి అన్నమాట. ఈ బంతి అన్నది రిపీట్ అవుతూనే ఉంటుంది. అయినంత వరకు కొమ్మలు కట్ చేస్తూ ఉంటే అవి మల్టిపుల్గా బ్రాంచెస్ పెరిగి మళ్ళీ మళ్ళీ మొగ్గలు బాగా వచ్చి ఇది కూడా ప్రాపగేట్ చేసిన కొమ్మనే. అన్నిటికీ ఏంటంటే మోస్ట్లీ కిచెన్ వేస్ట్ పెట్టడము, జీవామృతం ఇవ్వడము అండ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ లైక్ బనానా ఫర్టిలైజర్, ఆనియన్ పీర్ ఫర్టిలైజర్, ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివన్నీ ఇంట్లోనే తయారు చేసుకొని ఇస్తూ ఉంటానన్నమాట. చాలా వీడియోస్, చాలా ఫర్టిలైజర్స్ నా ఛానల్లో ఉన్నాయి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో ఈరోజు నేను ఈ పూలన్నీ కలెక్ట్ చేసి మాల చేద్దాము అని అనుకుంటున్నాను. చాలా పూలు వచ్చాయి. అయితే ఏంటంటే మనము పూలు ఎక్కువైపోయినప్పుడు చెట్టు గార్డెన్కి చాలా అవసరం పూలు. అవి బీస్ని అట్రాక్ట్ చేస్తుంది, మెయిన్ ప్లాంట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మోస్ట్లీ ఫ్లవర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి చాలా బ్యూటిఫుల్ ఉంటాయి గార్డెన్లో. అండ్ డెఫినెట్గా మనకు కూడా ఎలా అంటే ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఆ మొక్కలు పూలు కాయలు వస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ మొక్కల్ని పెంచాలనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇవి చాలా పెద్దవైపోయినాయి. ఆల్రెడీ నేను 1 మంత్ నుంచి ఇవి చాలా లైఫ్ ఎక్కువ కదా బంతి అయిపోయినాక, అంటే సంక్రాంతి నుంచి ఇవి ఇప్పుడు వరకు వచ్చిన పూలు అన్నమాట. ఇవి నేను పెద్ద పెద్దగా అయిపోయినవి కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా నేను దసరా టైంలో కూడా కలెక్ట్ చేసి మాలలాగా చేసి డోర్కి వేశాను, బతుకమ్మకి వాడాను. అవి మళ్ళీ ప్రాపగేట్ చేశాను అన్నమాట. ఆ కొమ్మలు కట్ చేసి, హెల్దీ కొమ్మలు కట్ చేసి వాటిని ప్రాపగేట్ చేసి ఒక 2 to 3 weeks మళ్ళీ అవి బడ్డింగ్, ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతాయి. జనరల్గా ఎల్లో బంతులు కొద్దిగా స్లోగా రెజ్యూనేట్ అవ్వడం నేను చూశాను. ఆరెంజ్ మాత్రం చాలా ఫాస్ట్ 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 ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఇదిగోండి, అన్నీ చూసుకొని ఒక ఫ్లవర్, 1 మంత్ అయిన ఫ్లవర్స్నే నేను కలెక్ట్ చేసి మాలలాగా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది నేను ఇలా 3 ఇయర్స్గా నాకు అలవాటే అన్నమాట. అవి పూలు అయిపోయినా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మొక్కను ట్రిమ్మింగ్ చేసుకోవడము. ఒకవేళ వేరు బాగుంది, పైన కొమ్మ డ్రై అయినా నో ప్రాబ్లం, కట్టింగ్ చేస్తే మళ్ళీ కొత్త కొమ్మలు వస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, చిన్న చిన్నవి అన్నమాట. మదర్ ప్లాంట్ నుంచి సపరేట్ చేసి ప్రాపగేట్ చేసిన కొమ్మలకి పూలు వస్తున్నాయి. ఇవి బంతులకి మాత్రం బంతి, గులాబీ, మళ్ళీ మందారాలు. మోస్ట్లీ వీటికి ఎంత ఎండ కావాలంటే, ఎడీనియమ్స్, వీటికి బాగా ఎండ, సన్లైట్ చాలా చాలా అవసరం అన్నమాట. వాటర్ తీసుకుంటాయి, ప్లస్ సన్లైట్ కూడా వెరీ ఇంపార్టెంట్. నేను సన్లైట్ ఎంత ఇంపార్టెంట్ అన్నది కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో దయచేసి అందరు తప్పక లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సో చూస్తున్నారు కదా, ప్రతి చోట మళ్ళీ ఫుల్ బడ్స్ తయారైపోతున్నాయి. ఇవన్నీ ఎలా అంటే, మనం పెట్టే కిచెన్ వేస్ట్ కావచ్చు, లిక్విడ్ ఫర్టిలైజర్స్, ముఖ్యంగా జీవామృతం, డైలీ వాటరింగ్, వీటి వల్ల నేల అన్నది తొట్టిలో మట్టి అయినా కూడా అది ఎంత ఫర్టైల్గా ఉంటుందంటే, ఇలా మొక్క పెరుగుతూనే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ పూలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ నేను కట్టింగ్ చేశాను. యాక్చువల్గా ఈ కట్టింగ్ చేసినందుకు ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో చూసారు కదా, ఆ కట్టింగ్ చేసిన మొక్కకి పూలు వస్తున్నాయి. ఇది కూడా పెరిగి చక్కగా పెరుగుతుంది అన్నమాట. కాకపోతే ఆరెంజ్ ఫాస్ట్గా వచ్చింది, ఇది కొద్ది స్లో వచ్చింది. సో నేను ఒక 1 మంత్ దాటిన పూలు మాత్రం కలెక్ట్ చేసుకుని వచ్చాను. సో ఈరోజు నాకు ఒక డోర్కి మాల అయ్యేంత వరకు అయితే కలెక్ట్ చేశాను. అవి నెక్స్ట్ టైం చూస్తాను. ఇంకా అవి ఉంచేసాను ఎందుకంటే గార్డెన్కి కూడా అట్రాక్షన్కి అవసరం కదా. బీస్ వస్తూ ఉంటాయి అండ్ మెయిన్ ప్లాంట్ అంటే అక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, వెజిటబుల్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఇవి చాలా అవసరం అన్నమాట. ఇవి బీస్ని ఇవే అట్రాక్ట్ చేస్తే మెయిన్ ప్లాంట్ వైపు వెళ్ళవన్నమాట.
ఇక్కడ అంజీర్ చూసారు కదా, ఇది అయితే మొత్తం బర్డ్స్ తినేస్తున్నాయి. సరే అది తయారైంది, ఒకటి కోద్దాం అనుకుంటున్నాను. ఎంత పెద్ద ట్రీ చూసారా, చిన్న చిన్న కొమ్మలు. నర్సరీ నుంచి తెచ్చినప్పుడు చిన్న చిన్న కొమ్మలు, ఎక్కడ చూడు ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఫ్రూట్స్, ఎక్కడ చూడు ప్రతి బ్రాంచ్కి ఫ్రూట్స్. బర్డ్స్కి ఎంత ఇంటెలిజెన్స్ అంటే టక్కన్ టైంకి కోసుకొని అవి చక్కగా అక్కడే తినేస్తాయి అన్నమాట. సరే ఇప్పుడు నేనైతే ఒక కాయ కోసాను, చాలా వస్తాయి. పంజీర్ మాత్రం నాన్ స్టాప్ అసలు 365 డేస్ వస్తూనే ఉంటాయి. వెరీ బ్యూటిఫుల్ కలర్ అండ్ వెరీ బిగ్ సైజ్, వెరీ టేస్టీ ఆల్సో. అండ్ ఉన్నాయి చాలా అంజీర్ ప్లాంట్స్ కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే ఫ్రూట్స్ బాగా వస్తూ ఉంటాయన్నమాట. అయినంత వరకు గార్డెన్లో ఏ మొక్క కూడా నన్ను డిసప్పాయింట్ చేయలేదు, అన్ని ఫ్రూట్స్ ఫ్లవర్స్ వెజిటబుల్స్ బాగానే వస్తున్నాయి. ఓన్లీ ఐఎమ్ కేరింగ్ విత్ జీవామృతం, కిచెన్ వేస్ట్ అండ్ హోమ్ మేడ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్. అప్పుడప్పుడు మాత్రం ఎప్సమ్ సాల్ట్ ఇస్తూ ఉంటాను. అండ్ చూస్తున్నారు కదా, ఒక కమ్మ కట్ చేసినందుకు చెట్టు అంతా బ్రాంచెస్ పెరిగి ఎంత బాగా పూలు వస్తున్నాయో. ఇప్పుడు ఈ పూలు అయిపోయినప్పుడు మళ్ళీ మొగ్గు వస్తుంది, మళ్ళీ మొగ్గు వస్తుంది. ఒకవేళ అది స్టేషనరీలోకి అంటే రెస్ట్లోకి వెళ్ళినప్పుడు ఆ కొమ్మ కట్ చేసి మళ్ళీ మనము సైడ్కి ఎక్కడైనా పెట్టామంటే అది మళ్ళీ కొత్త మొక్కగా వచ్చి ఇవి వస్తూనే ఉండే మళ్ళీ అక్కడ వస్తూ ఉంటాయి అన్నమాట. సో నేను ఈ పూలన్నీ తీసుకొచ్చి ఒక మాలలాగా కట్టేసాను, గుచ్చాను. సో ఇలా చేస్తూ ఉండండి మీరు కూడా, ఒక ఎంతో ఈజీ. కొన్నిటికి మెయింటెనెన్స్ అవసరమేమో, వీటికి ఏంటంటే రోసెస్ బంతులు అండ్ ఎడీనియమ్స్ మందారాలు ఇలాంటి కొన్ని మొండి మొక్కలు ఉంటాయి, అవి అసలు పూలు వస్తూనే ఉంటాయి, ఈజీ టు ప్రాపగేట్ అండ్ ఇయర్ మొత్తం ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇలాంటి ట్రెడిషనల్గా ఫ్లవర్స్ మనం దేవుళ్ళకి పెట్టడము, డోర్స్కి వేయడం, ఇవంతా మన ఇంట్లోనే పాజిటివిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, అంత హ్యాపీగా అనిపించింది. బాగానే వచ్చింది, పెద్ద మాల వచ్చిందనమాట. అంటే నేను ఇంకా చాలా ఉన్నాయి, కొన్నే కోసుకొచ్చాను కదా, సో ఒక డోర్కి సరిపోను తీసుకొచ్చాను. యాక్చువల్గా ఇది అలవాటు అయిపోయింది నాకు, 3 ఇయర్స్గా ఇలా పండగలకి ఇలా నేనే గార్డెన్లో వచ్చిన పూలు తీసుకొచ్చి డోర్స్కి కట్టుకోవడము. బాగుంది కదా, చిన్న చిన్న హ్యాంగింగ్ పాట్స్ పెట్టాను, మంచిగా ఎయిర్ రిఫ్రెషింగ్ ఉంటుంది కదా అందుకోసమని. అండ్ ఇది వచ్చేసి దసరాకి పెట్టాను అన్నమాట, ఇంకా బాగా వచ్చింది దసరా టైంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.